భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారింది. ఫారెస్ట్ సిబ్బందిని వెళ్లనీయకుండా వాహనాలను గ్రామంలోనే అడ్డుకొని పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించారు. వచ్చి పోడు చేసుకుని సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ సిబ్బంది వచ్చి పంటను నాశనం చేస్తున్నారని, ఆ పంటలకు మందులు కూడా కొట్టనివ్వడం లేదని ఆందోళన బాటపట్టారు. అసలు వ్యవసాయ పనులు చేసుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని మానసికంగా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. నా పేరు చంద్రరా. ఫారెస్ట్ అధికారులు మా పంట పని చేసుకొని ఇవ్వట్లేదు, ఏది మీకు అందుకే మా ఇక్కడ చేస్తున్నాము, పరిష్కారం కావాలని మేము నేను మా తాత ముత్తాతల కాలం నుండి ఇదే అడవిని నమ్ముకొని ఈ గిరిజన ప్రాంతంలో బతుకుతున్నాము. మేము 2005 ముందు నుండే కోడి కొత్తగొప్ప మనిషికి ఎకరమో అరెకరమో మా స్థాయి సత్తులు కొట్టుకున్నాము. 2000 సంవత్సరం నుండి కోడి చేసుకొని బతుకుతున్నాము. మాకు కోడి తప్ప రెవెన్యూ ప్లాంట్లో ఇలాంటి ఎకరం భూమి లేదు.